విలీనమైపోయినాయి. అలాగే జలజీవన్ మిషన్ 42,000 కోట్లతో 2 పేజీల్లో నడవాల్సిన జలజీవన్ మిషన్ ఆగిపోయింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 50-50% బేర్ చేయాలి. అవి ఎక్కడా కూడా బిల్లులు పే చేయనందువల్ల మొదటి దశలోనే ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. ట్యాంకు కడితే లైన్ లేవు, లైన్ లేస్తే ట్యాంకు లేదు. ఇంటింటికి కనెక్షన్ ఇవ్వాలన్న జలజీవన్ మిషన్ ని గాల్లో గలిపేశాడు జగన్మోహన్ రెడ్డి. పేరు మార్చాడు, జగనన్న జల మిషన్ అన్నాడు. అలాగే ఆరోగ్య సురక్ష, కేంద్ర ప్రభుత్వ పథకం ఆరోగ్య సురక్ష, ప్రతి మండలంలోనూ ప్రతి హ్యాబిటేట్ లో కూడా ఒక ఆరోగ్య కేంద్రం ఉండాలని నిర్ణయిస్తే దాన్ని జగనన్న ఆరోగ్య క్షేత్రం అని పెట్టి ఇవాళ రిబ్బన్లు కత్తిరిస్తా ఉన్నాడు. కేంద్రం నుంచి వచ్చే నిధులవి. అట్లాగే ఇవాళ అనేక రంగాల్లో దోపిడీ. ఇవాళ 2,20,000 కోట్ల రూపాయలు అక్షరాల దోపిడీ జరిగిపోయింది ఈ రాష్ట్రంలో. తాడేపల్లి ప్యాలెస్ కి అందిన మొత్తాలు ఇవన్నీ కూడా. లిక్కర్లో సంవత్సరానికి మినిమం 6,000 కోట్లు అధిక ధరలు కానీ బిల్లులు లేకుండా అమ్మిన దానివల్ల 6,000 కోట్ల చొప్పున 25,000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగిపోయింది. 25,000 కోట్లు అక్షరాల 25,000 కోట్లు నాసి రకం సరుకు తెచ్చి అమ్మి బిల్లులు లేకుండా అమ్మిన సరుకు 25,000 కోట్లు. అలాగే ప్రజలకి 3,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి విడతల వారీగా అన్నాడు. విడతల వారీగాని ఇంకా ఆఖరి విడత పెంచలే. దీనివల్ల 60 లక్షల మంది బాధితులు ఎవరైతే ఉన్నారో, పెన్షన్దారులు ఉన్నారో వివిధ వృత్తుల్లో వివిధ కేటగిరీలో, వాళ్ళు 22,000 కోట్ల రూపాయలు నష్టపోయారు. అక్షరాల 22,000 కోట్ల రూపాయలు పెన్షన్దారులు నష్టపోయారు. ఇక ఇసుక ఉచితంగా దొరికిన ఇసుకని ఇవాళ కబ్జా చేశారు. 25,000 కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోయింది. బిల్లులు లేవు, రసీదులు లేవు. ఎవడో చెన్నై కంపెనీ అంటాడు, మరో కంపెనీ అంటాడు. పెద్ద పెద్ద ఇసుక కొండలు వచ్చినాయి, అనకొండల్లాగా. బిల్లులు లేవు, రసీదులు లేవు. దొంగ బిల్లులు, దొంగ వే బిల్లులు. ఇవాళ ఇది తాడేపల్లి ప్యాలెస్కి నెలవారీ వెళ్ళిపోతా ఉంది. దానికి ఏజెంట్లు, వైఎస్ఆర్ పార్టీ ఏజెంట్లు దాంట్లో 25,000 కోట్లు దోచేశారు. ఇక ఎలక్ట్రిసిటీ 54,000 కోట్ల రూపాయలు భారం వేశారు ప్రజల మీద. వీళ్ళు కరెంటు బిల్లులు కొనే, కరెంటు కొనే నెపంతో 25,000 కోట్లు నొక్కేశారు. బొగ్గు కొనుగోలులే కానీ లేక ఎలక్ట్రిసిటీ కొనుగోలులే కానీ అధిక ధరలు చెల్లిస్తూ 25,000 కోట్ల రూపాయలు నొక్కేశారు. మైనింగ్లో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి ఒక 15,000 కోట్లు నొక్కారు. మైనింగ్లో 15,000 కోట్లు మీరు చూశారు, చెక్ పోస్ట్ లాగా ఎక్కడెక్కడే ప్రైవేట్కి అప్పచెప్పారు. ప్రభుత్వానికి వచ్చేది పావలా, తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళేది ముప్పావలా. దీనివల్ల 15,000 కోట్ల రూపాయలు అందుకంటే ఈ మధ్యన మొదలెట్టారు కనుక. ఒక సంవత్సరం అవుతుంది మొదలెట్టి మైనింగ్ దోపిడీ. సరే, ప్రైవేటు యాజమాన్యాలకు చెందిన మైనింగ్లన్నీ కబ్జా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి బంధుజనానికి కట్టబెట్టారు, కడప నాయకులకు అప్పచెప్పేశారు. భూ కబ్జాలు, విశాఖపట్నం మెయిన్ కేంద్రం, రాష్ట్ర నలుతెరగల ఇవాళ యథేచ్ఛగా భూములు కబ్జా చేస్తున్నారు. అసలు రికార్డులే తారుమారు చేస్తున్నారు. ఒంగోలు ఎమ్మెల్యే చెబుతున్నాడు, నా పేరు కూడా చెప్పుకుని హాయిగా కొత్త స్టాంపులు, రకరకాల రికార్డులు సృష్టిస్తున్నారని అన్ని వాళ్ళలో ఉన్నాయి. కాకినాడలో, రాజమండ్రిలో ఎక్కడ చూసినా భూ కబ్జాలు. ధామాసాలో 80,000 కోట్లు కనపడుతుంది. ఇంకా చాలా ఎక్కువ, ఒక విశాఖపట్నంలోనే 80,000 కోట్లు ఉంది. ఈ భూ కబ్జాల్లో 80,000 కోట్లు అన్నిటికంటే దగా జగనన్న కాలనీలు. 35,000 మందికి పట్టాలు ఇస్తున్నానని దగా చేసావా లేదా జగన్మోహన్ రెడ్డి? ఎంతమందికి నువ్వు పట్టాలు ఇచ్చిన కాగితాలు ఉపయోగపడుతున్నాయి? ఎన్ని ఇళ్ళు కట్టారు మీరు? టిట్కో ఇళ్ళు 2,60,000 తెలుగుదేశంలో కడితే ఇవాళ కూడా నువ్వు ఇంకా ఇళ్లలో పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు. ఎన్నిళ్ళు కట్టావు? ఒక రాజమహేంద్రవరం రూరల్ సిటీ నియోజకవర్గాల్లోనే 56,000 మంది దబ్బుదారుకి ఎన్నిళ్ళు కట్టావు? 2,000 నువ్వు కట్టలా. ఆర్భాటంగా 5 లక్షలు 10 లక్షలు అంటున్నావు, ఎక్కడ కట్టావు? ఈ భూసేకరణ నువ్వు దోచింది ఎంత? 10 లక్షలు 20 లక్షలు ఖరీదు చేయని భూమిని 40 లక్షలు 50 లక్షలు కొనిపించి నువ్వు నీ పార్టీ నాయకులు భోంచేశారు. కనీసం 50,000 కోట్లు మెరకల పేరుతో కానీ, జగనన్న ఇళ్ల కాలనీ భూసేకరణలో కానీ 50,000 కోట్లు దోచేశావు. ఈ విధంగా మీరు 3,20,000 కోట్లు దోచేశారు ప్రజాసొమ్ము, ఆంధ్రప్రదేశ్ డబ్బులు దోచేశారు. కేంద్రం ఇచ్చే గ్రాంట్లు 120,000 రూపాయలు దాదాపుగా పక్కదారి పెట్టించేశారు స్థానిక సంస్థలకు ఇవ్వకుండా.
ఇది ఒక కబ్జాల ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం. ఈ మధ్యకాలంలో ప్రజలను తప్పుదారి పట్టించడం కోసం చంద్రబాబు గారి మీద నిందలేసి తప్పుడు కేసులు పెట్టి రిమాండ్కి పంపించావు. ఈ సందట్లో సడేమియాలాగా దోపిడీ మొదలెట్టేశావు. జీవోలు వచ్చేస్తామన్నాయి, రోజు రోజుకి జీవోలు వస్తామన్నాయి. 10% తాడేపల్లి ప్యాలెస్ కడితే కానీ బిల్లులు పాస్ కావట్లేదు. ఏ కాంట్రాక్ట్ను కదిలించినా బిల్లులు లేవు, పనులు చేయమంటున్నారు. ఎక్కడైనా చేస్తే అది పులివెందుల బ్యాచ్కి మాత్రమే బిల్లులు వస్తాయి, పులివెందుల బ్యాచ్కి మాత్రమే డబ్బులు వస్తాయి. రాజమహేంద్రం కార్పొరేషన్లో కావచ్చు, మున్సిపల్ కాంట్రాక్ట్లో ఆర్ఎన్వి అందరూ దివాళా తీసి అప్పుల పాలైపోయి ఇవాళ ఎవరు కూడా పనిచేసే పరిస్థితి లేదు రాష్ట్రంలో. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి, ప్రమాదాలు పెరిగి రోడ్లన్నీ రక్తం పడతా ఉన్నాయి, నిత్యం ప్రమాదాలే చూస్తూ ఉన్నారు. ఎంతమంది మరణించాలయ్యా? నువ్వు రోడ్లు అయినందువల్ల ప్రమాదాలు జరిగి, వాహన ప్రమాదాలు జరిగి నిత్యం వందల మంది చచ్చిపోతుంటే కళ్ళ కనపట్లేదు జగన్మోహన్ రెడ్డి. నీకేమో 5 కిలోమీటర్లకు 6 కిలోమీటర్లకు హెలికాప్టర్లు వెళ్తావు, హెలికాప్టర్ పక్కన హెలికాప్టర్ ప్యాడ్ కట్టిస్తావు, అంటే ప్రజలు నడవక్కర్లేదా? ఒక పక్క రైతులు కరెంటు లేక ఇబ్బంది పడతా ఉన్నారు, 9 గంటలు కరెంటు ఇస్తానన్నావు, ఎక్కడిచ్చావు నువ్వు, ఎక్కడిస్తున్నావు? రోడ్లు రైతులు ఎక్కితే కేసులా? పంటలు ఎండిపోతున్నాయి, బేట్లు పారిపోతున్నాయి రాష్ట్రంలో. నీ అసమర్థ చేతగాని విధానం వల్ల నీటిపారుదల రంగం కుదేలైపోయింది. పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు కావచ్చు, రాయలసీమ ప్రాజెక్టులు అన్ని నీరు కాచేసావు. రూపాయలు ఖర్చు పెట్టల ప్రాజెక్టుల మీద. గోదావరికి వరద వస్తే ఆ నీటిని ఒడిచిపట్టుకోవడం నీ చేతగాల. పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఆ నీరు ఉపయోగపడేది. ఇవాళ కృష్ణా పశ్చిమ గోదావరికి గుంటూరు జిల్లాలో పంటలు ఎండిపోతూ ఉన్నాయి. రాయలసీమలో కరెంటు లేక బోర్లలో నీరు తోడే పరిస్థితి లేక పంటలు ఎండిపోతూ ఉన్నాయి. కనీసం మానవత్వం లేదా నీకు? నువ్వు మనిషివా పశువా? ఏమనుకుంటున్నావు ప్రజలంటే? ప్రజాస్వామిక దేశంలో ప్రజాస్వామిక హక్కులు హరించి, రాజ్యాంగ హక్కులు హరించి డిక్టేటర్లాగా ప్రవర్తిస్తున్నావు. నీ పాపం పండి రోజు దగ్గర పడింది, పండింది ఆల్రెడీ. నీ పాపం పండి ఏమంటున్నారు ప్రజలు? కదిలిస్తే ఏమంటున్నారు? ఎప్పుడు పోతాడా ఈ దుర్మార్గ పరిపాలకుడు అని అడుగుతూ ఉన్నారు. ఎప్పుడు పోతా ఈ దుష్ట పరిపాలకుడు అంటూ ఉన్నారు. ఈ దుష్ట పరిపాలన పోవాలి, రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటున్నారంటే నీకు ఓట్లేసిన పాపానికి, నీకు ఓట్లేసిన జనమే నిద్రతా ఉన్నారు. రోడ్డు మీదకి ఎక్కలేకపోతున్నావు నీ నాయకులు. నువ్వు మాత్రం హెలికాప్టర్లో దిగిపోతావు, 100 మంది 1000 మంది పోలీసులను పెట్టుకొని. ఈ దౌర్భాగ్య స్థితి నుంచి రాష్ట్ర విముక్తి కావాలి. ఈ దోపిడీ పర్వానికి ఇవాళ 2,00,000 కోట్లు దోచావు, 10,00,000 కోట్లు అప్పు, 6 నెలల్లో 68,000 కోట్లు అప్ప. ఢిల్లీ పెద్దలారా, మీ కళ్ళకు కనిపిస్తుందా ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుందో? నిర్మలా సీతారామన్ గారు ఏమవుతుందో ఆలోచిస్తా ఉన్నావా? ఆస్తికి మించి అప్పులు తెస్తే ఏమైపోద్దో నీకు తెలియదా? 68,000 కోట్లు 6 నెలలకే తెస్తే రాష్ట్రం ఏమైపోవాలి? 10,00,000 కోట్ల అప్పు భరించే శక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉందా? పన్నుల భారం పెరిగిపోయింది, ప్రజలు నడ్డి విరిగిపోతా ఉంది, ధరలు భరించే శక్తి లేదు. ఇళ్ల పన్ను పెంచావు, చెత్త పన్ను వేసావు, రిజిస్ట్రేషన్ ఖర్చులు పెంచావు, పెనాల్టీలు పెంచావు, అన్ని రంగాల్ని నిర్వీర్యం చేశావు. దివాళా తీసిపోతుంది రాష్ట్రం, అన్ని రంగాల్లో దివాళా తీసిపోతుంది. వ్యాపారాలు లేవు, వ్యవసాయం కుంటుపడిపోతుంది, ఆక్వారంగం కుదేలైపోతుంది. ఏ రంగం చూసినా అధ్వాన పరిస్థితి తెచ్చాడు. ఒక దుర్మార్గ పరిపాలకుడు అధికారంలోకి వస్తే ఏమి జరిగిద్దో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రాన్ని నిలబెట్టండి.